నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. తాము మగవారికి ఏమాత్రం తీసిపోమని ఎన్నోసార్లు నిరూపించారు కూడా. బెంగాల్ ఎన్నికల్లో సంచలనం సృష్టించింది ఎమ్మెల్యేగా గెలిచిన మహిళా కూలీ. మామూలు సర్పంచ్గా పోటీ చేయాలంటేనే లక్షల రూపాయలు కావాలి. మరి అదే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే అసలు సామాన్యుల వల్ల అయ్యే పనేనా? అసలు ఊహించుకోవడానికి కూడా వీలు కాని ఆలోచన ఇది. కానీ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తూ ఓ సాధారణ మహిళ ఎమ్మెల్యేగా గెలిచింది. అది కూడా మామూలు కూలీ పని చేసుకుని జీవనం సాగించే మహిళ ఎమ్మెల్యే కావడం అంటే నిజంగా ఆశ్చర్యమే కదా. పశ్చిమ బెంగాల్లోని ఓ మారుమూల ప్రాంతంలో ఓ సాధారణ రోజు కూలీ చందనా బౌరి. ఆమె భర్త కూడా రోజువారీ కూలీనే. ప్రతిరోజు కూలీ చేసుకుంటే కానీ తిండి తినలేని నిరుపేద కుటుంబం. అయితేనే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సాధించిన అపూర్వ విజయం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. అంతేకాదు, ఆమె గెలుపు ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. పశ్చిమ బెంగాల్లోని సల్తోర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేసింది చందనా బౌరి. అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్ కుమార్ మండలిపై 4,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది ఈమె. దీంతో ప్రముఖ రాజకీయ నాయకులు ఆమె విజయంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె కనీసం కరెంటు సదుపాయం కూడా లేని ఒక గుడిసె, 3 మేకలు, 3 ఆవులు మాత్రమే ఆస్తులుగా కలిగి ఉంది చందన. అలాంటిది ఆమె ఏకంగా ఎమ్మెల్యే అయింది. అది కూడా 1 రూపాయి ఖర్చు పెట్టకుండా. 3 పిల్లలకు తల్లైన చందన అనూహ్యంగా బీజేపీ నుంచి టికెట్ దక్కించుకొని గెలిచి దేశంలోనే అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ దాకా ప్రతి ఒక్కరు కూడా ఈమె గెలుపు పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.